చాలా పవర్ఫుల్ పుస్తకం. రాసిన ఆయన కోట సీతారామరాజు గారిని, ఆయన ఎంబీబీఎస్ చేసి ఆయనకి ఎందుకో నచ్చక డాక్టర్ కోట వెంకట సీతారామయ్య గారు, మీకు తెలుసు చాలామంది తెలదు, పుస్తకం పేరు గాంధీ హంతకుడు గాంధీ, పుస్తకం పేరు అది. ఇందులో చాలా విలువైన విషయాలు, చాలా టాపిక్స్ ఇచ్చారు. మేము రోజు ఇక్కడ సత్సంగంలో కూర్చున్నప్పుడు ఓ పేజీ రెండు పేజీలో చదువుతూ ఉంటాం. అంటే ఇదంతా చరిత్రలో జరిగింది, ఎవరు కాదనలేనటువంటి నగ్న సత్యం. మనం కొంచెం చదువుకుందాం, అలాగే మిగిలిన పుస్తకాలు మళ్ళీ చదువుకుందాం, ఒక చర్చ చేస్తాం మనం. సరే మీకు పంపించాను వాట్సాప్. సరే సార్, మీకు ఒక టైటిల్ ఉంది సార్, ఏంటంటే చర్చకైనా రెడీ. మేము చర్చకైనా రెడీ. ఇప్పుడు ఆ టాపిక్కే నడుస్తుంది సార్. సార్ మీరు చెబితే తప్పులు అది ప్రింట్అవుట్ తీసేస్తాం. ఇవి లాస్ట్. ఇప్పుడు గొర్రెలు నాతో డిబేట్ చేయాలంటే ఈ అర్హతలు ఉండాలి. గొర్రెలు నాతో రికార్డ్ చేస్తున్నారా? గొర్రెలు నాతో డిబేట్ చేయాలంటే ఈ అర్హతలు ఉండాలి. ఫస్ట్, వారి పూర్వీకులు హిందువులు కాదని గర్వంగా చెప్పుకోవాలి. రెండోది, వారి తల్లిదండ్రుల పేర్లు, వారి పేర్లు వారు నమ్మే గ్రంథములలో చూపించగలగాలి. మూడు, పుస్తకాల కంటే మనుష్యులే ముఖ్యమని హృదయపూర్వకంగా చెప్పగలగాలి. మతం కంటే మానవత్వమే ప్రధానమని విశ్వసించాలి. నాలుగు, ఐదు, నీతి నిజాయితీకి బయట ఒకలాగు లోపల ఒకలాగు కాకుండా మతం మారి ఉంటే సర్టిఫికెట్లో గొర్రెయి ఉండాలి. ఐదు, ఆరు, కులం వాడకూడదు. హిందూ సంబంధిత పేర్లు, ఇంటి పేర్లు, చిహ్నాలు లేకుండా ఉండాలి, ఎందుకంటే వారు ద్వేషిస్తారు కాబట్టి. ఏడు, విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి మీరు యేసు, మేరీ విగ్రహాలు, ఫోటోలు ధ్వంసం చేయాలి. మీరు క్రైస్తవులను నిరూపించుకోదలిస్తే. ఎనిమిదవది, దేశమే ముఖ్యం, దేశ గౌరవం కాపాడతామని జాతీయ పతాకాన్ని సెల్యూట్ చేస్తామని చెప్పాలి. అంటే దేశము ధర్మం విషయంకి వస్తే ధర్మం కంటే కూడా దేశమే ముఖ్యం అని చెప్పాలి. అక్కడ పాయింట్ అది, దేశము ధర్మం మధ్య వచ్చింది అనుకోండి, ఫస్ట్ దేశమే ముఖ్యం. తొమ్మిదవది, డిబేట్కి వచ్చే క్రైస్తవులు బీసీసీ సర్టిఫికేట్ తీసుకురావాలి. పది, వ్యక్తిగత నిందలు దోషణలు చేసిన వారిని ఖండించాలి. పదకొండు, అంటే వ్యక్తిగత నిందలు దోషణలు చేయకుండా పుస్తకంలో ఉన్నదే మాట్లాడాలి. అంటే మీకు అర్థమైంది, ఆ బుక్ ఆ బైబిల్ ఉంది కదా, ఆ బైబిల్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్కి కన్ఫైన్ అవ్వాలి వాళ్ళ ఆర్గ్యుమెంట్. మీరు చదువుతున్నారు, మీరు జస్ట్ మెసేజ్ వచ్చింది సార్, జస్ట్ నవ్వు అనమాట. ఫోన్ లిఫ్ట్ చేయరా సన్యాసి, నీకు జీలో దమ్ముంటే డిబేట్కి రావాలి ఎవరైనా అని మాట్లాడేసి తర్వాత మాట తప్పుతున్నావు అని ఇంకా వాడు బైబిల్ లాంగ్వేజ్ మాట్లాడేశాడు, స్పష్టంగా చెప్పే మనం వెళ్ళిపోదాండి. పదకొండు, ఏకాదేశం, కులం వాడకూడదు, కులరహిత సమాజం స్థాపిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. పన్నెండు, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు దేశద్రోహులుగా ప్రకటించాలి, వాళ్ళు క్రైస్తవులు కాదు అని ప్రకటించాలి. పదమూడు, బైబిల్లోని ఏ చాప్టర్ అయినా మా ఇంట్లో ఆడవాళ్ళతో చదివిస్తామని, వాళ్ళ ఇంట్లో అదే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో వాళ్ళ వాళ్ళ ఇళ్లలో రెస్పెక్టివ్ హౌసెస్ అంటారు మా జయరామ్ గారు, బైబిల్లోని ఏ చాప్టర్ అయినా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చదివిస్తామని, వాళ్ళ ఆడవాళ్ళతో చదివిస్తామని, పర్టికులర్గా పిల్లలతో కూడా కూర్చోబెట్టి చదివిస్తామని నిరూపించాలి. అది కూడా పెళ్లి కావాల్సిన పిల్లలతో చదివిస్తామని నిరూపించాలి. ఈ నాన్నగారు చెప్పేది కదా, పెళ్లి అయిన జంటలు మొగుడు పిల్లలు వాళ్ళ పిల్లలతో కూర్చోబెట్టి చేయించాలి, నిరూపించాలి. బైబుల్లో ఉన్నవన్నీ వాళ్ళు ఆచరిస్తామని, అంటే ఏవైతే ఉన్నాయో ఈ ఇల్లీగల్ అంటే అక్రమ సంబంధాలు ఉన్నాయో ఇవన్నీ మెయింటైన్ చేస్తారా, కూతుళ్ళకి కొడుకులకి ఇవన్నీ చేయగలుగుతారా? నాన్నగారు ఛాలెంజ్ చేసేది మొదటి నుంచి కూడా. మా పూర్వీకులు విఘ్నులు అని హిందువులు చెప్పగలరు, అలాగే మీరు అనగా క్రైస్తవులు కూడా ప్రకటించాలి. ఇంకేమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేద్దాం, తీయాలంటే తీద్దాం. నన్ను అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి రవి. డియర్ గొర్రెల్స్, మన అపరిశుద్ధ కుమారుని చెప్పండి పర్వాలేదు.